అరుణ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, షబీర్ అలీ గారు, దామోదర్ రాజనరసింహ గారు, బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, మన జిల్లా చెందినటువంటి సంపత్ కుమార్ గారు, చిన్నారెడ్డి గారు ఉన్న సమక్షంలో, మా అందరి సమక్షంలో నాకు 15 కోట్ల రూపాయలు ఇస్తే నేను ఎంపీగా పోటీ చేస్తాను, మీరు చెప్పినారా లేదా మహబూబ్ నగర్ ప్రజల ముందు నిజం చెప్పాలని నేను డీకే అమ్మ గారికి సవాల్ విసురుతున్నాను. నేను రాముడి భక్తులను ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా వాసులు తేల్చుకోవాలి. నేను చెప్పింది నిజమా కాదా మీరు చెప్పాలి. నేను చెప్పింది కనుక నిజమైతే, నేను చెప్పింది కనుక నిజమైతే మీరు డబ్బుల కోసం రాజకీయాలు చేస్తున్నారని ఒప్పుకోవాలి. నేను చెప్పిందని, నేను చెప్పింది అబద్ధమని మీరు ఏ రామాలయంకి వచ్చి చెప్పినా మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల్లో గాని, మహబూబ్ నగర్ లో గాని, మట్టల్లో గాని, జడ్జర్లలో గాని, షాద్నగర్లో గాని, కొడంగల్లో గాని, మహబూబ్ నగర్ జిల్లాలో ఏ రామాలయంకి వచ్చి నేను చెప్పింది అసత్యము, వంశీ అబద్ధం మాట్లాడుతున్నాడు, నేను 15 కోట్ల రూపాయలు అడగలేదు అని గనక రామాలయానికి వచ్చి చెప్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని నేను మహబూబ్ నగర్ ప్రజల సాక్షిగా ఇవాళ చెప్తున్నాను. నిజమైన రాముడు భక్తుడు ఎవరో మహబూబ్ నగర్ ప్రజలకి తెలియాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ